హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఈరోజు మనం లవ్లక్ గెలాక్సీ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక డ్రామాలోకి వెళ్తే, జనరల్ ఫ్యాన్ అయితే బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళతో నేనుగానే తిరుగుబాటు చేస్తే మీ యంగ్ మాస్టర్ ఫాదర్ అయిన లార్డ్ యాంగ్ నాకు సపోర్ట్ చేస్తారని, పైగా ఫెంగీ కంట్రీ వాళ్ళం ఇంకా షూ వాళ్ళం ఇద్దరూ కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను అయితే జనరల్ ఫ్యాన్ మీద అటాక్ చేస్తాడు. జనరల్ ఫ్యాన్ అయితే నా మీద అటాక్ చేస్తారా, నేను మీ ప్రిన్స్కే కదా సపోర్ట్ చేస్తున్నాను అంటే బ్లాక్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అయితే మా యంగ్ మాస్టర్ చెప్పారు చనిపోయిన వాళ్ళు మాత్రమే సీక్రెట్ సీక్రెట్ గా ఉంచగలరని అటాక్ చేసేస్తూ ఉంటే, అప్పుడు మింగ్ బుయి వచ్చి జనరల్ ఫ్యాన్ ని సేవ్ చేసి మిగిలిన బ్లాక్ డ్రెస్ వాళ్ళందరితో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. చెబ్బీ అయితే అయినా జనరల్ లింగ్ ఏంటి ఈరోజు ఇంత దారుణంగా ఫైటింగ్ చేస్తున్నారు, పైగా మనల్ని కూడా ఫైట్ చేయొద్దని చెప్పారు. ఒకవేళ ఆయన బ్యాడ్ మూడ్ లో ఉన్నారా అంటుంటే జనరల్ ఫ్యాన్ అయితే రేణకు హెల్ప్ చేయండి రా అన్నా కూడా ఎవరు పట్టించుకోరు. రైట్ హ్యాండ్ అయితే ఆయన జనరల్ ఫ్యాన్ జైలు నుంచి తప్పించుకోవడం వల్లే కదా మన జనరల్ చంగ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా సిటీ లోపలికి తీసుకువెళ్ళగలిగారు అంటే చెబ్బీ అయితే నిజమే రైట్ హ్యాండ్, అసలు ఆ మందల మందల గుండె ఫ్యామిలీ ఎప్పుడు చూసినా కూడా మన జనరల్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అంటుంటే జనరల్ ఫ్యాన్, రే చెంగ్ ఫ్యామిలీ వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుదురా, ఫస్ట్ నన్ను సేవ్ చేయండి రా, డాక్టర్ని పిలవండి రా అంటే రైట్ హ్యాండ్ చెబ్బి ఇద్దరు అసలు పట్టించుకోరు. ఇక మదర్ ఈకి హెల్త్ బాగాలేదని షాషన్ యాంగ్ మదర్ ఈయన చూసుకుంటూ ఉంటారు. ఫాదర్ అయితే 20 ఇయర్స్ నుంచి కూడా నీకు హెల్త్ ఏం కాలేదు కానీ నీ కూతురుకు పెళ్ళంటే ఇలా అయిపోయావేంటి అంటాడు. షాషన్ అయితే ఎంత మదర్ ఈని తను చూసుకుంటానంటే మదర్ ఈ మాత్రం షాషన్ నువ్వు హుబా సిటీకి వెళ్ళినప్పుడు నన్ను యాంగే చూసుకుంది అంటుంది. ఫాదర్ అయితే షాషన్ హుబా సిటీలో ఉన్నప్పుడు కొన్ని మెడికల్ స్కిల్స్ నేర్చుకుంది, ఈసారి నీ ఇద్దరు కూతురు హెల్ప్ చేస్తే నువ్వు త్వరగా రికవరీ అవుతావు కదా అంటే మదర్ ఈ మాత్రం యాంగ్ చాలా ఒబీడియంట్, తనని ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ వాళ్ళు చాలా లక్కీ, తనని పెళ్లి చేసుకోవాలని ఎవరికి రాసిందో కానీ తప్పంతా నాదే, యాంగ్ కు పెళ్లి చేయకుండా చిన్నికి ఫస్ట్ పెళ్లి చేస్తున్నాను, యాంగ్ నీకు పెళ్లి వయసు వచ్చేసింది నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు నీ మ్యారేజ్ కి నేను మాట్లాడతాను అంటే యాంగ్ అయితే పెళ్లి ఎప్పుడు పెద్దవాళ్ళే డిసైడ్ చేయాలి అంటుంది. మదర్ ఈ ఏమో యాంగ్ ని పొగడేస్తూ ఉంటే షాషింగ్ ఫీల్ అయ్యి హాట్ వాటర్ తెస్తానని బాధతో బయటకు వచ్చేస్తుంది. అప్పుడే జనరల్ వాన్ క్వీక్వీతో వస్తూ చెప్తూ ఉంటాడు, షాషింగ్ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు కదా కనుక నాకు తెలిసి ఇల్లు అంతా షాషింగ్ చూసుకుంటూ ఉంటుంది అనడం షాషింగ్ విని, అంకుల్ క్వీక్వీ మీరేంటి ఇలా వచ్చారు అంటే జనరల్ వాన్ అయితే మీ మదర్కి హెల్త్ బాగాలేదని చూడడానికి వచ్చాము, క్వీక్వీ చూడు షాషింగ్ చూసి నేర్చుకో, షాషింగ్ నీకు తెలుసా నాకు హెల్త్ బాగాలేనప్పుడు క్వీక్వీ ఉన్నది కదా తను ఫైటింగ్ కు వెళ్ళిపోయింది అంటే క్వీక్వీ అయితే ఫాదర్ మీరేం చేస్తున్నారు నన్ను షాషంగ్ ని ఎనిమిస్ చేద్దాం అనుకుంటున్నారా, కానీ మీరు చిన్నిని పొగడ్డం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంతైనా నాకు చిన్ని చెల్లి లాంటిది కదా అంటుంది. ఇక క్వీక్వీ షాషంగ్ ఇద్దరు ఉయ్యాల ఊగుతూ ఉంటే క్వీక్వీ అయితే షాషంగ్తో, షాషంగ్ నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నువ్వు క్యాపిటల్ కి నీకు కాబోయే హస్బెండ్ తిరిగి వచ్చావని, అయినా నువ్వు నాకన్నా చిన్నదానివి కానీ నాకన్నా ముందే మ్యారేజ్ చేసుకుంటున్నావంటే షాషంగ్ అయితే యావ్ నాకు ప్రతి దాంట్లోనే తోడుగా ఉంటాడు, నేను హుబా సిటీలోని హౌస్ ని రిపేర్ చేసేటప్పుడు వాడు నాకు టూల్స్ అన్ని అందించేవాడు, మా అమ్మ నన్ను పనిష్ చేసినప్పుడల్లా వాడు నా దగ్గరకు సీక్రెట్ గా వచ్చి డ్రింక్స్ తెచ్చేవాడు అంటే క్వీక్వీ అయితే, షాషింగ్ నువ్వు చెప్పిన వాడిని కూడా నీ అసిస్టెంట్ కూడా చేస్తుంది కదా, అయినా మ్యారేజ్కి లవ్ ఇంపార్టెంట్ అంటే షాషింగ్ ఏమో అయినా లవ్లో ఉంటే ఏం వస్తుంది, దానికన్నా కూడా అన్నింట్లోనే మనకి హెల్ప్గా ఉండేవాడు అయితే బెటర్ కదా అంటే క్వీక్వీ కూడా, నిజమే నేను కూడా నాకు ఒక అసిస్టెంట్ లాంటి హస్బెండ్ని కోరుకుంటాను, నేను ఎవరితోనైనా ఫైటింగ్కి వెళ్తే వాడు నా కోసం కర్ర పట్టుకోవాలి, నాకు గాయమైతే వాడు నాకు అయింట్మెంట్ వేయాలి, ఎస్పెషియల్గా మీ సెకండ్ బ్రదర్లా మాత్రం అస్సలు ఉండకూడదు అంటుంటే అప్పుడే సెకండ్ బ్రదర్ వచ్చి క్వీక్వీ నువ్వేమంటున్నా నీకు అసిస్టెంట్లా ఉండేవాడు నీకు దొరకడు, నీకు ఆర్డర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు నీకు దొరుకుతాడు అంటే క్వీక్వీ ఏమో సాంగ్తో, నేను హస్బెండ్ని వెతుకుతున్నాను టీచర్ని కాదు అని ట్విన్ బ్రదర్తో, నీకు ఫార్చ్యూన్ చెప్పడం వచ్చు కదా నా ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉంటాడో ఎక్కడ ఉన్నాడో చెప్పు అని, ట్విన్ బ్రదర్ వాడు అతి తెలివిని ఉపయోగించి క్వీక్వీ లెఫ్ట్ సైడ్ ఉన్నవాడే నీ వాడు అంటే అందరూ సెకండ్ బ్రదర్ సాంగ్ చూస్తారు, క్వీక్వీ మాత్రం గర్వంగా నుంచి నా సెకండ్ బ్రోని దాటేసి ఎవరక్కడా ఎవరున్నారు అని మరలా వెనక్కి తిరిగి సెకండ్ బ్రదర్తో, రే సాంగ్ అడ్డు తప్పుకోరా నా హస్బెండ్ని వెతికి తాళలు బడ్డగా ఉన్నావు అని శోషంగా లాక్కుని తీసుకెళ్లిపోతుంది. ట్విన్ బ్రదర్ అయితే క్వీక్వీ కంటిచూపుకి ఏమైంది అంటే సెకండ్ బ్రదర్ అయితే తన కంటిచూపుకి ఏం కాలేదు అని సైడ్ కొట్టేస్తూ ఉంటాడు. మదర్ ఈ అయితే శోషంగ్ బ్రదర్స్ అల్లరి చేస్తూ ఉండడం చూసి వీళ్ళకు ఒక టీచర్ని పెడితే బెటర్ అని ఫాదర్ షీతో అంటుంది. ఇక మిస్టర్ ఇయాన్ కి తన అసిస్టెంట్ ఒక లెటర్ ఇస్తాడు, ఆ లెటర్లో చెంగ్ ఫ్యామిలీ వాళ్ళకి టీచర్ కావాలని ఉంటుంది.
మిస్టర్ యువాన్ అయితే ఈ పోస్ట్కి నాకన్నా బాగా సూట్ అయ్యే వాళ్ళు ఇంకెవరు ఉండరు అంటాడు. మిస్టర్ యువాన్ అసిస్టెంట్ అయితే అంటే మీరు చెంగ్ ఫ్యామిలీ వాళ్ళకి టీచర్గా ఉండాలనుకుంటున్నారా అంటే మిస్టర్ యువాన్ ఏమో అంటే నీ మాస్టర్ మిస్సెస్ సాంగ్ అని మిస్ అవుతున్నారు కనుక నేను టీచర్లాగా వెళ్ళానంటే మిస్సెస్ సాంగ్ దగ్గర ఉంటే మాస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా మాస్టర్ ఇచ్చిన ఆర్డర్స్ నేనెందుకు డిసోబే చేయాలి అంటే మిస్టర్ యువాన్ అసిస్టెంట్ అయితే అదేంటి మిస్సెస్ సాంగ్ హువా సిటీలో కదా ఉన్నారు అంటే మిస్టర్ యువాన్ అయితే అంటే నీ మిస్సెస్ సాంగ్కి షాషింగ్ అంటే చాలా ఇష్టం కనుక ఆవిడ షాషింగ్ స్టడీస్ గురించి టెన్షన్ పడతారు కదా కనుక నేను మిస్టర్ సాంగ్కి వరీస్ తగ్గించడం కోసం శాశ్వంగా టీచర్గా వెళ్తాను అని బయలుదేరతాడు. కానీ తన అసిస్టెంట్ అయితే మిస్టర్ యాన్తో మీరు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు సిగ్గు లేకుండా రికమెండ్ చేసుకుంటే బాగోదు కదా అంటాడు. మిస్టర్ యాన్ అయితే అలా ఎలా అవ్వద్ది టీచర్ అంటే ఎక్కడైనా రెస్పెక్ట్ చేయాలి అంటుంటే లూయావ్ అయితే శాశ్వంగాని కలవడానికి వాళ్ళ అమ్మని తీసుకుని వస్తాడు. లూయావ్ మదర్ అయితే మదర్ ఈని కలిసి నేను మిమ్మల్ని రెండు కారణాల వల్ల కలవడానికి వచ్చాను. ఫస్ట్ది ఏంటంటే మీ హెల్త్ బాగలేదని సెకండ్ది మీ హస్బెండ్కి ఎంపీరియర్ ప్రమోషన్ ఇస్తారని విన్నాను కనుక కంగ్రాచులేషన్స్ చెప్దామని వచ్చాను అంటే మదర్ ఈ అయితే నేను ఆల్రెడీ రికవరీ అయిపోయాను మీరు కంగ్రాచులేషన్స్ని చెప్పారు కదా నేను అవి యాక్సెప్ట్ చేయలేను ఎందుకంటే ఎంపీరియర్ ఇంకా ఎడిక్ట్ ఇవ్వలేదు అంటే లూయా మదర్ అయితే లూయా నీ మదర్ ఈకి గిఫ్ట్గా ఇచ్చి ఈ గిఫ్ట్ని మాత్రం మీరు కాదనకుండా తీసుకోవాలి అంటుంది. అప్పుడే మదర్ ఈ అసిస్టెంట్ వచ్చి మిస్టర్ ఇయాను టీచర్ జాబ్ కోసం వచ్చారని చెప్తుంది. ఫాదర్ షీ అయితే మిస్టర్ యాన్తో మీరు నిజంగా నా చేతకాని కొడుకులకు నేర్పించడానికి వచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మీ నాలెడ్జ్లో 1% నాలెడ్జ్ అయినా నా కొడుకులకి వస్తే చాలు అంటాడు. షాషింగ్ అయితే ఫాదర్ షీతో లూయావ్ కూడా బాగా చదువుకున్నాడు బయట వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం అంటే లూయావ్ అయితే షాషింగ్ నువ్వు అలా మాట్లాడకూడదు మిస్టర్ యాన్ అందరికైనా తెలివైన వాడు అంటే షాషింగ్ ఏమో యావ్ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి నీకు త్వరలో పెళ్లి కూడా కాబోతుంది అంటుంటే ఫాదర్ అయితే షాషింగ్ నువ్వు యావ్ నుంచి మంచి మేనర్స్ నేర్చుకో అంటాడు. ఇక మదర్ ఈ సర్వెంట్ అయితే అందరికి హాట్ సూప్ ని సర్వ్ చేస్తుంది. షాషింగ్ అయితే యావ్తో యావ్ సమ్మర్ కదా మనం కూల్ డ్రింక్స్ తాగుదామా అని వెళ్తూ ఉంటే మిస్టర్ యాన్ అయితే జెలస్తో వేడిగా ఉండే ఫుడ్ ని ఏ సీజన్ లోనైనా మంచి వాళ్ళు తీసుకుంటారు కానీ చల్లగా ఉండే ఫుడ్ ని పొగరుబోతులు మాత్రమే తీసుకుంటారు అంటే షాషింగ్ అయితే మా ఫాదర్ కూడా కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం అంటే ఫాదర్ అయితే నేను నా డిసిషన్ మార్చుకున్నాను నాకు హాట్ గా ఉండేవే ఇష్టం అంటాడు. షాషింగ్ అయితే కోపంతో ఏం చేయలేక మిస్టర్ యాన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక జనరల్ లింగ్ అయితే ఎంపీరియర్ తో తను జనరల్ ఫ్యాన్ తప్పించుకుంటున్నాడని తెలిసినా పట్టుకోకుండా జనరల్ ఫ్యాన్ ని ఫాలో అవ్వడానికి మనుషుల్ని పట్టించాడని అప్పుడు జనరల్ ఫ్యాన్ ప్రిన్సెస్ సియావ్ మనుషుల్ని కలిశాడని ప్రిన్సెస్ సియావ్ మనుషులు జనరల్ ఫ్యాన్ చంపేబోతూ ఉంటే జనరల్ లింగ్ సేవ్ చేయడం వల్ల జనరల్ ఫ్యాన్ అయితే తనకి ప్రిన్సెస్ సియావ్కి ఇంకా లార్డ్ యాంగ్కి ఉన్న కనెక్షన్స్ అన్ని చెప్పాడని తను తిరుగుబాటు చేస్తే షూ కంట్రీ వాళ్ళు ఫెంగీ కంట్రీ వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని లార్డ్ యాంగ్ జనరల్ ఫ్యాన్ కి మాట ఇచ్చారంట అని చెప్తాడు. ఎంపీరియర్ అయితే లేదు లార్డ్ యాంగ్ అలా ఎప్పటికీ చేయరు నాకు ఎంపీరియర్గా పవర్ పెరగడానికి రీజన్ అయిన వాళ్ళలో లార్డ్ యాంగ్ కూడా ఒకరు కానీ అతను ఎందుకు అలా చేస్తారు అంటే జనరల్ లింగ్ అయితే మహారాజా నేను కేవలం జనరల్ ఫ్యాన్ చెప్పిన మాటలు మాత్రమే నమ్మట్లేదు నేనే స్వయంగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాను తరువాతే నేను మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అంటే ఎంపీరియర్ ఏమో లార్డ్ యాంగ్ రిటైర్ అవుతున్నప్పుడు గిఫ్ట్లతో పాటు అతని కొడుకుకి ప్రిన్స్ అనే టైటిల్ ఇచ్చాను పైగా తనకి నచ్చిన శాలరీ వచ్చే జాబ్ అని కూడా చూస్ చేసుకోమని చెప్పాను కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే జనరల్ లింగ్ అయితే దురాశ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎంతున్నా సరిపోదు అంటాడు. ఎంపీరియర్ అయితే మరి ప్రిన్సెస్ యావ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే జనరల్ లింగ్ అయితే ప్రిన్సెస్ యావ్ హువా సిటీని అటాక్ చేసిన తర్వాత జనరల్ హీ కూతురైన హీజాన్ పెళ్లి చేసుకున్నాడు అంటే ఎంపీరియర్ ఒక్కసారిగా షాక్ అయ్యి జనరల్ హీ కూడా ప్రిన్సెస్ యావ్తో చేతులు కలిపేశాడా అంటే జనరల్ లింగ్ ఏమో లేదు జనరల్ హీ చాలా నిజాయితీపరుడు తనకి లార్డ్ యాంగ్ గురించి ప్రిన్స్ యావ్ గురించి ఇంకా నిజం తెలియదు అంటాడు. ఎంపీరియర్ అయితే సరే నేను లార్డ్ యాంగ్ని క్యాపిటల్కి రమ్మంటాను అంటే జనరల్ లింగ్ అయితే సరేనని వెళ్ళిపోతాడు. ఎంపీరియర్ అయితే తన అసిస్టెంట్తో హీజావ్ అన్న పేరు ఎక్కడో విన్నట్టుంది అంటే తన అసిస్టెంట్ అయితే లూయావ్కి హీజావ్కి ఫస్ట్ మ్యారేజ్ కుదిరింది మహారాజా కానీ హీజావ్ ప్రిన్సెస్ యావ్కు పడిపోయి లూయావ్తో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంది తర్వాత ఈ లూయావ్ అయితే చెంగ్ షాషంగ్తో మ్యారేజ్ కుదుర్చుకున్నాడు అంటే ఎంపీరియర్ అయితే అసలు ప్రిన్సెస్ యావ్ వల్లే ప్రాబ్లం అంటాను తన హీజావ్ వెనక పడి మరీ తనని పడేయకపోతే నా లింగ్బుయికి వాడికి నచ్చిన శోషంగ దూరమై ఉండేది కాదు అని ఎలాగైనా ప్రిన్సెస్ యావ్ని పనిష్ చేసి పాడేయాలి అంటాడు. ఇక మదర్ ఈ అయితే ఫాదర్తో
అసలు మిస్టర్ యాన్ చదువుకున్న చదువుకి అతను మన ఇంట్లో టీచర్గా జాబ్కి రావడం ఏంటి అంటే, ఫాదర్ అయితే నూనెను ఎంత అడిగినా నాకు అసలు తెలీదు, నాకేం తెలీదు అంటే మదర్ ఈ అయితే ఫాదర్ని జాగ్రత్తగా ఆలోచించండి అంటే ఫాదర్ ఏమో మిస్టర్ యానికి కూడా శాశంగ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా అనుకుని కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టినట్టుగా శాశంగ్ను ప్రవేశపెడతారు. ఇక ఫాదర్ అయితే తన కామన్ డైలాగ్ అయినా, శాశంగ్ కొన్ని నెలల నుంచి అసలు ఏం జరిగింది, చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయకుండా చెప్పు అంటే ఎవరెవరిని కలుసుకున్నా అంటే, శాశంగ్ అయితే అంతా చెప్పాలా, అలా అయితే చెప్పడానికి కొన్ని నెలలు టైం పడుతుంది అంటే, సీరియస్గా ఉన్న ఫాదర్ లుక్ భయపడి శాశంగ్ అయితే సరేలేమి చెప్తానని చెప్పి, నేను ఆ రోజు నేను థర్డ్ అంకుల్ థర్డ్ ఆంటీ క్యారేజ్లో వెళ్తూ ఉన్నాం అంటే, ఫాదర్ అయితే నేను అక్కడి నుంచి అడగలేదు అంటే, శాశంగ్ అయితే మీరు మిస్టర్ యాన్ గురించి అడగాలనుకుంటున్నారు కదా అంటుంది. ఫాదర్ అయితే అవునవును చెప్పు, వాడు గురించి నీకేం తెలుసు, ఎన్నిసార్లు కలుసుకున్నారు అంటే, శాశంగ్ అయితే 5 నుంచి 8 సార్లు కలుసుకున్నాం కానీ నేను గ్యారంటీ కార్డు ఇస్తాను, వాడికి నాకు సంబంధం లేదు అంటే మదర్ అయితే, మరి శాశంగ్ చెప్పు అసలు మిస్టర్ యాన్ నీకు టీచర్ కావడం కోసం ఎందుకు వచ్చాడు అంటే, శాశంగ్ అయితే నాకేం తెలుసు, ఆ గుంట నాక్క బుర్రవాడు ఎందుకు వచ్చాడో, అమ్మా నాన్నగారు అతనికి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నట్టున్నాయి, అమ్మా మీరు చాలా తెలివైన వారు, ఆ నెలకి మీరే టీచ్ చేయొచ్చు కదా, బయటోడు ఎందుకు, ఆయన యావ కూడా ఉన్నాడు కదా అంటే, ఫాదర్ అయితే చిన్ని నువ్వు యావ గురించి మాట్లాడడం ఆపు, వాడు నీకన్నా ఒక బిట్ నాలెడ్జ్ ఉన్నాడు అంతే అంటాడు. కానీ శాశంగ్ అయితే తను లూయాను పెళ్లి చేసుకున్నంత వరకు చాలా హ్యాపీగా ఉంటానంటే, మదర్ ఈ అయితే సరే చిన్ని రేపు లూయా వాళ్ళ ఇంటికి వెళ్దాం, అప్పుడు తన ఫ్యామిలీ ఎలా ఉందో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని అంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ శాశంగ్ మదర్ ఈ ఇద్దరు లూయా మదర్ని, లూయా బ్రదర్ బెన్ వైఫ్ అయిన యున్జీని, ఇక లూయా వాళ్ళ ఆంటీ అయిన ఫస్ట్ మేడం ని కలుసుకోవడానికి వెళ్తారు. ఇక ఫస్ట్ మేడం గురించి చెప్పాలంటే ఈమె హస్బెండ్ అయితే ఎంపీరియర్ కోర్టులో క్రౌన్ ప్రిన్స్ టీచర్ కనుక ఈమెకు కొంచెం పొగరు ఎక్కువ, ఈమె కూతురే లూలి అయితే. ఇక ఫస్ట్ మేడం అయితే శాశంగ్ ని మదరిని అస్సలు పట్టించుకోదు, లూయా మదర్ కూడా ఫస్ట్ మేడం కి భయపడుతూ ఉంటుంది, పైగా ఫ్యామిలీలో ఏ డెసిషన్ అయినా కూడా ఫస్ట్ మేడమే తీసుకుంటుంది. లూయా మదర్ అయితే ఫస్ట్ మేడం పర్మిషన్ తీసుకుని మరి శాశంగ్ కి కట్నంగా జేడ్ పెండెంట్ ఇస్తుంది. అంటే మనకైతే ఇక్కడ అమ్మాయిలకు మాత్రమే కట్నం ఇస్తారు, వాళ్ళ కంట్రీలో అయితే అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా ఇస్తారు. ఇక బెన్ వైఫ్ అయిన యూన్జీ అయితే శాశంగ్ కి మ్యాన్షన్ చూపిస్తానంటుంది. మదర్ ఈ అయితే శాశంగ్ ని లూయా మదర్ ఇచ్చిన పెండెంట్ తీసుకోవద్దు అంటే, శాశంగ్ అయితే అస్సలు వినకుండా తీసుకుని దాచేసుకుంటుంది. శాశంగ్ అయితే యున్జీని అసలు ఫస్ట్ మేడం ఎప్పుడు మీతో కూడా ఇలాగే రూడ్ గా ఉంటుందా అంటే, యున్జీ అయితే లూయా వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి కూడా ఫస్ట్ మేడంది రాజ్యం అయిపోయింది, పైగా తన హస్బెండ్ క్రౌన్ ప్రిన్స్ టీచర్ కదా, అయినా ఫస్ట్ మేడం లూయాకి అయితే ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎప్పుడు చూసినా వాడినే తిడుతూ ఉండేది అని చెప్తుంది. శాశంగ్ అయితే అందుకనేనా లూయా ఎప్పుడు చూసినా ఎవరేమన్నా కూడా తిరిగి సమాధానం చెప్పకుండా వీక్ గా ఉంటాడు, ఫ్యూచర్లో నేను లూయాని ప్రొటెక్ట్ చేస్తాను అంటుంది. అప్పుడే లూలి వచ్చి లూయా మదర్ అంది, నువ్వు చాలా సాంప్రదాయబద్ధమైన జెంట్ల అమ్మాయివని కానీ నువ్వు ఇంకా మారలేదా అంటుంది. శాశంగ్ అయితే లూలితో నీలాంటి చెడ్డ వాళ్ళతో చెడ్డగానే బిహేవ్ చేయాలి కదా, అలాగే యున్జీ లాంటి మంచి వాళ్ళతో బాగా బిహేవ్ చేయాలి అంటుంది. లూలి అయితే శాశంగ్ నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడవు, అసలు నీ లూయా మదర్కి నువ్వు వస్తలు నచ్చలేదు అంటుంటే, మదర్ ఈ ఫస్ట్ మేడం లూయా మదర్ వస్తారు. మదర్ ఈ అయితే నాకు తెలిసి ఈ అమ్మాయి ఫస్ట్ మేడం కూతురు అయి ఉంటుంది, అయినా వీళ్ళ ఫాదర్ అయితే క్రౌన్ ప్రిన్స్ టీచర్ కదా, తనకి ఒక అమ్మాయి ఎలా ఉండాలో కూడా నేర్పించలేదా, చిన్నప్పటి నుంచి పేరెంట్సే పెంచారు కదా, అయినా నువ్వైతే ఏ మేనర్స్ లేదు, శాశంగ్లో అయితే బిహేవ్ చేయకూడదే అంటుంది. లూలి అయితే తిరిగి మాట్లాడబోతూ ఉంటే ఫస్ట్ మేడం లూలిని కొట్టేసి పైగా లూలితో, శాశంగ్ మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చింది, నువ్వు తనతో ఇలా బిహేవ్ చేయొచ్చా అని మదర్ ఈతో, చిన్నపిల్ల మాటల్ని పట్టించుకోకండి అంటుంది. మదర్ ఈ అయితే ఫస్ట్ మేడం శాశంగ్కి సపోర్ట్ చేసినందుకు శాశంగ్ థ్యాంక్స్ చెప్పమంటే శాశంగ్ థ్యాంక్స్ చెప్తుంది. అంతే, ఇక్కడికి పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ డ్రామాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.